పోనీ ఇంకో రకంగా నాపి ప్రతిఛాయాత్మా అయం అక్షిలక్షితో నిర్దిశ్యతే ప్రజాపతే మృషావాదిత్వ ప్రసంగాత్. వాళ్ళు అక్కడ అభేదాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటుంది వాక్యం. అయితే ద్వైతవాది అంగీకరించలేడు. ద్వైతవాది నేను చూస్తూ ఉంటాను, చూడటం అంటే చుట్టూ ఉన్న లోకాన్ని పరిశీలిస్తూ, పరిశీలించడం అంటే అలా కంటపడుతుంది, కంటపడితే స్పష్టమవుతూ ఉంటుంది. వాడి వివేకం యొక్క స్థాయి చాలదు అభేదాన్ని పట్టుకోవడానికి, ఆ వివేకం లెవెల్ చాలదు. సో అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఉపనిషత్తులు ప్రవేశిస్తారు. ప్రవేశిస్తే అక్కడ ఈ అభేదము మింగుడు పడదు. అప్పుడు దాన్ని వాళ్ళు ఉపాసన కింద మార్చి చెప్తారు. ఉపాసన, ఉపాసన అంటే ఏంటంటే అది కాని దాని ఎందు అది అని భావించుట, దాన్ని ఉపాసన అంటారు. ఉపాసన యొక్క డెఫినేషన్. ఇప్పుడు విఘ్నేశ్వరుడు కాదు, పశుభ ముద్ద అంటే విఘ్నేశ్వరుడు కాదు, కానీ విఘ్నేశ్వరుడు కానీ పశుభ ముద్ద ఎందు విఘ్నేశ్వరుణ్ణి భావించుట, శివుడు కాని మట్టి ముద్ద ఎందు శివుణ్ణి భావించుట, విష్ణువు కాని శిల పాషాణమునందు, దానికి సాలగ్రామ శిల అంటారు పాషాణం, దాని ఎందు విష్ణువును భావించుట, అదే ఉపనిషత్తు. దాన్ని ఉపాసన, ఉపనిషత్తు కాదు ఉపాసన అంటారు. అలాగే ఇక్కడ ఆ కంటు కనుగుడ్డును చూడు, ఆ కనుగుడ్డులో దేవుణ్ణి ఉపాసన చెయ్యి అని ఆ వాక్యాన్ని వాళ్ళు అలా వ్యాఖ్యానించారు. అంటే ఆయన అంటున్నారు ప్రతిఛాయ, ఆ కనుగుడ్డులో కనపడే ఆ ఛాయ నీడ పడుతుంది కదండి కనుగుడ్డులో, ఆ దాంట్లో అన్నీ నీడ కింద పడుతూ ఉంటాయి అద్దంలో పడ్డట్టుగా, ఆ కనుగుడ్డు అది దాని ఎందు దేవుడు ఉన్నాడు. ఏమి ఇక్కడ దేవుడు ఉన్నాడని జపం చేస్తున్నారుగా, ఈ శిలలో దేవుడు ఉన్నాడని పూజ చేస్తున్నారుగా, ఆ కనుగుడ్డులో దేవుడు ఉన్నాడని ఉపాసనది. ఉపాసనే తప్ప అది అభేదము కాదు అని ఒక వాదం. దాని మీద శంకరులు అంటున్నారు దాన్ని ఉపాసనగా స్వీకరించినట్లయితే, అభేదం కాదు అని ఉపాసనగా స్వీకరిస్తే ఆ వాక్యాలను బోధించినటువంటి ప్రజాపతి అసత్యం పలికిన వాడు అవుతాడు. మృషావాదిత్వ ప్రసంగా, ఎందుకో తెలుసిన, వాళ్ళు వచ్చి మాకు ఆత్మస్వరూపాన్ని చెప్పండి అని కోరారు. కోరితే నేను మీకు ఆత్మస్వరూపం చెప్తాను, కొంతకాలం మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉండండి, కొంతకాలం బ్రహ్మచారిగా ఉండండి అని ఆయన చెప్పాడు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుండగా ఆత్మస్వరూపం చెప్పండి అంటే అలా చెప్ప, క్లాసుకి రండి అంటారు. మీరు క్లాసుకి రండి అంటే క్లాస్ ఎన్నింటికంటే సాయంకాలం 6 గంటలకి అంటే మరి నాకు 6:30 దాకా పని ఉందంటే సరే మరి ఆ పని మానేసుకుని రండి అని చెప్పాలి. ఇంకా ఏం చేస్తారు కాబట్టి ప్రజాపతి గారిని అలా దారికి అడ్డం పడి ఆత్మస్వరూపం చెప్పమంటే ఆయన అలాగేం చెప్పడు, దానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదా. కాబట్టి ఆయన ఏమన్నారంటే మీరు బ్రహ్మచర్యం చేయండి అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు సాక్షాత్గా సింహాసనం మించి వచ్చేశారు. అక్కడ స్వర్గంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు. ఈ ఆత్మ సంగతి ఏమిటో తెలుసుకుందామని అక్కడి నుంచి నడిచి ఇక్కడికి వచ్చేశాడు డైరెక్ట్గా. ఇప్పుడు వాడికి ఏం బోధిస్తారు మీరు? వాడు ఆ భోగవాసనలతో నిండి ఉంటాడు. ఈ విరోచనుడైతే అక్కడ పార్టీలో ఉన్నాడు, అక్కడ అసురులందరితో కలిసి పెద్ద పార్టీ నడుస్తుండగా ఈ ఆత్మ సంగతి. నేను విరోచనుడు ఇంద్రుడికి సోదరుడు, ఇంద్రుడికి బ్రదరు. అరే బ్రదర్, ఆత్మ గురించి తెలుసుకుందామనుకుని నేను ప్రజాపతి దగ్గరికి వెళ్తున్నానంటే సరే పద నేను వస్తున్నాను అది ఏమిటో చూద్దామని ఆయన పరిగెత్తుకు వచ్చాడు. ఆ పార్టీని మీరు నడిపిస్తూ ఉండండి అని ఎవరికో అప్పచెప్పొచ్చాడు. వీళ్ళిద్దరికీ ఆత్మే మోషిస్తాడు ఆయన. అందుకోసం ఆయన ఏమన్నాడంటే కొంతకాలం దీక్షగా ఉండండి రా, ఇక్కడ కొంచెం గోశాల అది క్లీన్ చేస్తూ ఉండడం అని అలాగ పని ఒకటి పెట్టాడు. వాళ్ళకి వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ పిలిచాడు. ఏమిటి గురువుగారు, ఏమిటి పని అడిగారు వాళ్ళు. పని చెప్తాడేమో, చేసిన పని చాలు మీకు ఆత్మస్వరూపం నేను చెప్తాను కూర్చోండి అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చెప్పింది ఏమిటి, ఆత్మస్వరూపం కాదు, ఏదో ఉపాసన చెప్పాడు ఇక్కడ ఇలాగే దీన్ని ఉపా ఇలా భావన చేయమని చెప్పాడంటే అది ఆత్మస్వరూపం కాదుగా.
అప్పుడు ఆయన వీళ్ళకి అసత్యం చెప్పిన దోషం రాదు. ఉపనిషత్తులను అలా చెప్పకూడదు కదా, దాన్ని అలా పాడు చేసేయకూడదు, అలా చెడగొట్టి పెట్టకూడదు. వృషావాదిత్వ ప్రసంగ, కానీ ప్రజాపతిని అలా వృషావాది కాదు ఆయన. కాబట్టి ఈ ఆర్గ్యుమెంటు తప్పు. అది ప్రథమ పర్యాయం, అంటే జాగ్రత్త అవస్థ యొక్క వివరణ అయిపోయింది. ఇంకా మళ్ళీ రెండోసారి ఏమిటంటే, తథా ద్వితీయేపి పర్యాయే యేష స్వప్నే మహీయమానశ్చరతి అని మొదలుపెట్టాడు. రెండో పర్యాయం, మొదటిసారి వీళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు, తెలుసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు తాము తెలుసుకున్న దాన్ని అంచనా వేసుకున్నారు. ఇంద్రుడు వాడు విరోచన చాలా ఇదే ఎక్కువని వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. చాలా ఈ ఆత్మ చాలు, ఇంతకంటే పెద్ద ఆత్మ మనకి వద్దులే, మనకి అరగదు కూడా, ఇది చాలు. ఇది బైనామియల్ థియరీని పూర్తి చేసి మల్టీనామియల్ థియరీని రేపటి నుంచి పాఠం మొదలు పెడతానని అన్నాడు ఆయన మాస్టర్. అంటే చాలు బైనామియల్ చాలు, ఈ మల్టీనామియల్ వద్దు, ఇదే ఎక్కువైపోయింది. అది ఓ విద్యార్థి రాలేదు పాఠానికి, ఒక్కడే వచ్చాడు డ్రాప్అవుట్. వాడు విరోచన డ్రాప్అవుట్ ఉంటారుగా, ఈ ఇంద్రుడు డ్రాప్అవుట్ కాకుండా మళ్ళీ వాపస్ వచ్చాడు. వాపస్ వస్తే మళ్ళీ కూర్చోబెట్టాడు. దీన్ని ద్వితీయ పర్యాయము అంటారు. ఈ ద్వితీయ పర్యాయంలో ఎలా మొదలుపెట్టాడో తెలిసిన మీరు ఆశ్చర్యపోతారు. ఆయన మొదలుపెట్టిన పద్ధతి, నువ్వు ఎప్పుడైనా స్వప్నం చూసావు కదా అంటే అని చూసాను, స్వప్నం దొరకదు. స్వప్నంలో ఒకడు ఉన్నాడు, వాడు చాలా మహిమ గలవాడయ్యా. అంటే ఏమిటి మహిమ? వాడు ఏది కావాలంటే అది సృష్టించగలుగుతున్నాడుగా. స్వప్నంలో పర్వతం అంటే పర్వతం సృష్టింపబడింది. పర్వతం అనగానే పర్వతం ఉంటుంది అక్కడ, సముద్రం అనగానే సముద్రం ఉంటుంది. మహిమే కదా. అవును మహిమే. స్వప్నంలో ఉన్న వీడిని స్వప్న పురుషుడు అన్నాం, జాగ్రత్త పురుషుడు. ఏమంటే ఈ స్వప్నం చూసేవాడు అది ఎవరు? మీరే కదా. మీరంటే జీవుడేగా. కాబట్టి మళ్ళీ జీవుడితోటే ప్రారంభం. ఏమండి, ఇందాక ఎలా అయితే యశోక్షిణి పురుష అని జీవుడితో ప్రారంభించి శోధన చేశారో, అలాగే స్వప్నంలో కూడా మళ్ళీ జీవుడితోటే ప్రారంభించి శోధన మొదలుపెట్టారు కదా. ఏ జీవుడు? వీడే, ఈ జీవుడే. జాగ్రత్త అవస్థలో ఎవడు ద్రష్టయో వాడు కూడా స్వప్నావస్థలో ద్రష్టగా ఉన్నాడు. ఒక జీవుడు, ఆ జీవుడే. నా ప్రథమ పర్యాయ నిర్దిష్టాత్ అక్షి పురుషాద్రష్టు అన్యో నిర్దిష్ట. ఏమంటే కంటి ఎందుండి చూస్తున్నవాడు, స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నవాడు అని ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరూ ఒకటేనా వేరువేరా? ఒకటే. వేరువేరు ఎలా అవుతారు? సో ఇంతకుముందు కంట్లో ఉండి చూస్తున్నవాడు అని ఏ ద్రష్టని చెప్పారో అదే ద్రష్టని, అంటే జీవుడు, జాగ్రత్త అవస్థలో ఉన్న జీవుడు అని అర్థం. అదే ద్రష్టని స్వప్నావస్థలో తీసుకొచ్చారు, అంటే ఆ ద్రష్టే ఈ ద్రష్ట, వాడే వీడు. సో కానీ భేదం ఉన్నట్టుగా కనపడుతుంది ఆ పరిస్థితులను బట్టి. బట్ మౌలికంగా వాడే వీడు. ఇప్పుడు మీరు కళ మీరే కంటున్నారు, కానీ ఇంకొకళ్ళు ఎవరో కాదు కదండి. ఆ కళ వచ్చింది ఇంకొకళ్ళకి, వచ్చిన కళ కాదుగా, మీకు వచ్చిన కళే. కాబట్టి అదే జీవుణ్ణి మళ్ళీ స్వప్నావస్థ అనే కాంటెక్స్ట్లో అదే జీవుణ్ణి పరిశీలన పెట్టాడు అని అర్థం చేసుకోవాలి తప్ప, ఈ స్వప్నావస్థ దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకేదో తత్వాన్ని ఇంపోర్ట్ చేశాడు అని మీరు అనుకోకూడదు. అదే జీవుణ్ణి ఎందుకు పరిశీలనకి పెట్టాలి అంటే, వీడికి మొదటి పర్యాయంలో చెప్పింది అర్థం కాలేదు కదా. అర్థం కాకపోతే మరేం చేయాలి? ఇంకో పద్ధతిలో వాడికి అర్థమయ్యేట్లా చెప్పాలి. అందుకోసం ద్వితీయ పర్యాయంలో మళ్ళీ అదే జీవుణ్ణి పట్టుకుని శోధన మొదలుపెట్టాడు. ఇటొచ్చి ఆ జీవుణ్ణి స్వప్నపురుషుడుగా ప్రతిపాదించి శోధన చేశాడు. పైగా ఆయన ఏమంటున్నాడంటే, ఏతంత్వేవతే భూయ అనువ్యాఖ్యాస్యామి ఇత్యుపక్రమాత్. ఎందుకో తెలుసునండి,
ఎలా ఆ జాగ్రత్త అవస్థాభిమాని అయిన పురుషుడు జీవుడను అనుకున్నవాడు వాస్తవంలో బ్రహ్మే అని నేను చెప్పాను కదా, మళ్ళీ వచ్చేవేమి నువ్వు అంటే నాకు అన్ని డౌట్లేనండి ఎలా బ్రహ్మ అయ్యాడు అని. సరే అయితే కూర్చో, నీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తానన్నాడు కానీ నీకు మరొకటి చెప్తానన్నాడు. ఏతంత్వేవతే భూయ అనువ్యాఖ్యాస్యామి. పైగా భూయ అనే పదం ఉన్నది, భూయ అనే రెండవసారి మర పునః అని అర్థం. ఇదే జీవుడు గురించి నీకు నేను వ్యాఖ్యానం చేస్తాను, వివరించి వ్యాఖ్యానం చేయటం అంటే వివరించి చెప్పుతా, మళ్ళీ వివరించి చెప్తాను. ఇదే జీవుడు గురించి, ఏ జీవుని యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మాను నేను చెప్పి ఉన్నాను కానీ నీకు అర్థం కాలేదో అదే జీవుడు గురించి మళ్ళీ నీకు నేను చెప్తాను అని మొదలుపెట్టాడు. కాబట్టి ఈ స్వప్నద్రష్ట జాగ్రద్రష్ట తత్కాలమునందు భిన్నమైన ద్రష్టలుగా భాషించిన వాటి మూలంలో ఒకే జీవుడు ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థ ఆ జీవుని యొక్క జాగ్రత్త అవస్థ, ఆ జీవుని యొక్క స్వప్నావస్థ ఇంకొక జీవుని యొక్క స్వప్నావస్థ కాదు. కాబట్టి అదే జీవుడు ఈ రెండు అవస్థలందు ఉన్నాడు, వాడిని శోధన చేస్తున్నాము. కాబట్టి టాపిక్ మారిపోయిందని మీరు అనుకోద్దు. ఫర్ వేరియస్ రీజన్స్ ఏతం త్వేవతే భూయోను వ్యాఖ్యాస్య కించ అహమద్య స్వప్నే హస్తినమద్రాక్షం నేదానీంతం పశ్యామీతి దృష్టమేవ ప్రతిబుద్ధ ప్రత్యాచిష్టే. మరో విషయం, నేను ఈవేళ తెల్లవారుజామున స్వప్నంలో ఏనుగును చూశాను. ఏనుగును చూసి అబ్బా ఎంత బాగుందని అనుకున్నాను, తీరా తెలివచ్చి చూస్తే ఏనుగు లేదు. ఏమంటే ఏనుగు చూసిన ద్రష్ట ఏనుగు లేదు అని తెలుసుకున్న ద్రష్ట, అలాడు ద్రష్టే కదా. ఈ రెండు ద్రష్టలు వేరువేరు అవదండి, ఒకటే అవుతుంది. ఈ రెండు ద్రష్టలు వేరువేరు అయితే చూసిన ఏనుగు వాస్తవంగా లేదు అని చెప్పడం కుదరదు. చూసిన ఏనుగు వాస్తవంగా లేదు అని చెప్తున్నాడు కనుక ఏనుగును చూసిన ద్రష్టయే ఏనుగు యొక్క అభావాన్ని కూడా తెలుసుకున్న ద్రష్ట, ఆ ద్రష్టే జీవుడు. జీవుడంటే ద్రష్ట, ఆ విధంగా తెలుసుకోవాలి. జీవుడంటే ఐదు అడుగులు పొడుకున్నాడు, ఆరు అడుగులు పొడుకున్నాడు, మొగాడు ఆడది, బ్రాహ్మణుడు క్షత్రియుడు అలా కాదు. ఆ సందర్భం వేరు. ఆ సందర్భంలో అలాగా ఇప్పుడు బస్సులో ఎక్కారనుకోండి, బస్సులో ఎక్కితే వాడు సీనియర్ సిటిజన్నా లేకపోతే ఫుల్ టికెట్ పే చేసేవాడా లేకపోతే హాఫ్ టికెట్టా అని వాడు చూసుకుంటాడు. అక్కడ ఆ సందర్భం వేరు, అక్కడ ద్రష్ట అనే మాట పనికిరాదు. కర్మకాండ దగ్గరికి వెళ్ళేప్పటికీ అది బ్రాహ్మణుడు చేయాల్సిన కర్మ, బ్రాహ్మణైన బ్రాహ్మణ బృహస్పతి సవేన యజేత అని ఉంది. బృహస్పతి సవమును బ్రాహ్మణుడు చేయవలను. సోమయాగేన ఇష్వా సోమేన ఇష్వా సోమయాగం చేసి చేయాలి. కాబట్టి నేను బృహస్పతి సవం చేస్తాను అని వీడు వెళ్తే వాళ్ళు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒకటి, నువ్వు బ్రాహ్మణుడేనా అంటే అవి కాదండి అంటే వెళ్ళి రావంటారు. కాదు బ్రాహ్మణుడనే, బ్రాహ్మణుడు సరే బృహస్పతి సోమయాగం చేసేవాంటే లేదు అది పోవటంట. కాబట్టి మొన్న అతిరాత్రం అయింది కదా, వారిని చేయించమంటే బృహస్పతి సభను చేయిస్తారు, వారు దాంట్లో నిష్ణాతులు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా చేత బృహస్పతి సభను చేయించండి అంటే ఈ రెండు ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ద్రష్టను అంటే కుదరదు. కాబట్టి ఈ విశేషణాలు ఉన్నాయి చూసారా, ఈ విశేషణాలు ఆయా సందర్భాన్ని బట్టి వచ్చాయి. మీరు వాటిని స్వరూపం అనుకోకూడదు. నేను బ్రాహ్మణు స్వరూపం కాదది, నేను సోమయాగకర్తను అది స్వరూపం కాదది. ఆ సందర్భానికి వేసుకున్న ఒక క్లోక్, ఒక ముసుగది. బస్సులో ఎక్కి సీనియర్ సిటిజన్ అది మీ స్వరూపం కాదది, అది అప్పుడు వేసుకున్న క్లోక్. మరి మీ స్వరూపం ఏమిటండి? ద్రష్ట. అర్థమైందండి, ద్రష్ట. ఇప్పుడు ఈ ద్రష్ట ఎవడు? వేరువేరు ద్రష్టలా ఒకటే ద్రష్ట? ఒకటే ద్రష్ట. ఆ ఒక ద్రష్టనే శోధన చేస్తే బ్రహ్మ అని తేలినాడు.
ద్రష్టని బ్రహ్మ చేయడం తేలిక. ఎందుకంటే చైతన్యతత్వం, ద్రష్ట అన్నా చైతన్యమే, బ్రహ్మ అన్నా చైతన్యమే. ద్రష్టని బ్రహ్మ చేయడం తేలిక. గ్రీన్ కార్డు హోల్డర్ సిటిజన్ అవడం ఈజీ. ఏమంటే విజిటర్ వీసా కూడా లేదు నేను సిటిజన్ అవుతానంటే అది ఏమన్నమాటది? కాబట్టి ద్రష్టకి, కాబట్టి ద్రష్టతో మొదలుపెట్టాలి, ద్రష్టగా మొదలుపెట్టాలి. వేదాంతం ద్రష్టగా మొదలుపెట్టాలి. అంతేకాని మిగతా కర్మకాండ సందర్భంలో చెప్పిన విశేషణాలను నెత్తి మీద వేసుకుని మొదలుపెట్టకూడదు. నీవు ద్రష్టవి. ఓకే, ద్రష్టారంతు తమేవ ప్రత్యభిజానాతి య ఏవాహం స్వప్నమద్రాక్షం స ఏవాహం జాగరితం పశ్యామీతి. కాబట్టి ఆయన ప్రజాపతి గారు ద్రష్టని ప్రత్యభిజ్ఞ చేస్తున్నాడు. ప్రత్యభిజ్ఞ అంటే అదే ఇది అంటున్నాడు. ఏతంత్వేవతే భూయోను వ్యాఖ్యాస్యామి, దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అదే జీవుణ్ణి నీకు మళ్ళీ నేను బోధిస్తున్నాను రా అంటున్నాడు. అదే అదే వీడు, అదే ఇది, అదే ఇది అనేది ప్రత్యభిజ్ఞ. ఇక్కడ అదే ఇదంటే ఏమిటా? అదే ఇది ద్రష్ట. జాగ్రత్త అవస్థకి ఎవడు ద్రష్టయో వాడే స్వప్నానికి కూడా ద్రష్ట. ఆ ద్రష్టని తీసుకుని మొదలు పెడతారు, ద్రష్ట దగ్గర మొదలు పెట్టాలి. సో ద్రష్ట, ఇప్పుడు నేను మంచి బలంగా యువనంగా ఉన్నానండి, నాకేదైనా పని పురమాయించండి అన్నారనుకోండి, అంటే వివేక చూడమని చదువుకోవాలని పురమాయించకూడదు. బలంగా యువనంగా ఉన్నానంటే హనుమాన్ వ్యాయామశాల ఉంది పక్కన, రోజు దండబస్కి దండా బస్కి బస్కి అనేది ఉంటారు, అవన్నీ తీసుకోండు. సూర్య నమస్కారం పాటలు తక్కువ కాకుండా చెయ్యరు, అలాంటిది విన పురమాయించాలి. నేను భగవద్గీత చదువుకుంటున్నానండి, నాకు ఎక్కడైనా బోధించండి అంటే వివేక చూడాలి. కాబట్టి ద్రష్ట, యువతి ద్రష్ట. ఆ ద్రష్టనే ఈయన ఉపయోగ అదే ద్రష్టరా. ఎవడైతే జాగ్రత్త అవస్థకి ద్రష్టగా ఉన్నాడో, ద్రష్ట అంటే సాక్ష్యార్థం, అలా తీసుకోండి ప్రస్తుతానికి. ద్రష్టాన్ని తీసుకోండి, మీరే చూశారుగా జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థను కూడా మీరే చూశారు. కాబట్టి ఆ ద్రష్ట గురించే మాట్లాడుతున్నారు. ఆ ద్రష్ట గురించే మాట్లాడి ఆ స్వప్నావస్థను కూడా ఆయన వివరించి ఆ ద్రష్ట ఎవడున్నాడో అదే బ్రహ్మ అని చెప్పాడు. ఆయన రెండో పర్యాయమును కూడా అలాగే చెప్పాడు. ఇక మూడో పర్యాయానికి రండి. తథా తృతీయే పర్యాయే, మూడో పర్యాయంలోకి వచ్చాం. అంటే ఇది సుషుప్త అవస్థ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాలి, కష్టమేం కాదు. నహి ఖలు అయమేవం సంప్రత్యాత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏవేమాని భూతాని. సుషుప్తి అవస్థకి కూడా వీడే ద్రష్ట. ఏమండి, నిన్న రాత్రి నిద్రపోయింది ఎవరండి? నేనే. ఈ నేనే అంటే వీడు జాగ్రత్త అవస్థాభిమాని కదా, జాగ్రత్త అవస్థ ద్రష్ట కదా. అంటే వాడే సుషుప్తి అవస్థకు కూడా ద్రష్ట అనమాట. లేకపోతే నేను నిద్రపోయానని ఎలా చెప్తాడు? స్వప్నం కలదు ఎవర్రా అంటే నేనే. అయితే సుషుప్తి అవస్థలో ద్రష్ట అనే దాన్ని కూర్చోబెట్టడం కొంచెం చికాకైన వ్యవహారం. ఎందుకంటే సుషుప్తి అవస్థలో ద్రష్టే లేడు కదండి అని అనిపిస్తుంది, ద్రష్ట లేడుగా అని అనిపిస్తుంది. దాని మీద శంకరులు చాలా బాగా చెప్తారు, దీన్ని బాగా మనస్సుకి తెచ్చుకోవాలి, చాలా ముఖ్యం. ఆయన ఏమంటారంటే సుషుప్తి అవస్థలో లేనిది ద్రష్ట కాదు, ద్రష్ట ఉన్నాడు. ద్రష్ట లేడుగా నువ్వు అంటావు, ఎందుకు లేడు ఎందుకు లేడు అంటే, చూడండి జాగ్రత్త అవస్థలో ఇదిగో నేను ఇక్కడున్నాను అని నన్ను నేను తెలుసుకుంటున్నాను, ఇగో ఇవన్నీ పంచభూతాలు అని అన్నీ తెలుసుకుంటున్నాను, ద్రష్ట ఉన్నాడు. స్వప్నావస్థలో ఇదిగో నేను ఇక్కడున్నాను అని నన్ను నేను తెలుసుకుంటున్నాను, ఇదిగో ఇవన్నీ పంచభూతములు అని స్వప్న ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాను, కాబట్టి ద్రష్ట ఉన్నాడు. కానీ ఈ సుషుప్తిలో ఇదిగో నేనున్నాను అని అది లేదు,
ఇగో ఇవన్నీ భూతములోనే అవి లేవు కాబట్టి ద్రష్ట లేడు అనే ఒక ద్రష్ట ఉంటే అదే ద్రష్ట వీడు అని ప్రత్యభిజ్ఞ అసలు ద్రష్టే లేకుంటే అని ఒక శంక చేసుకుని అలా శంకతో మొదలుపెట్టారు. ఇది సుషుప్తావస్థాయా విశేష విజ్ఞానాభావమేవ దర్శయతి నా విజ్ఞాతారం ప్రతిషేధతి. అక్కడ ప్రజాపతి గారు ఆ పరిస్థితిని చక్కగా వివరించారు. ఈ సందేహాన్ని లేవనెత్తినవాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఏమన్నాడంటే ఏమీ లేదు కదండి, ఏమీ లేదంటే అర్థం ఏంటంటే ఈ ఇమాని భూతాన్ని ఈ జగత్తు లేదు, ఇదిగో నేను, ఈ ద్రష్ట లేదు, ఏమీ లేదు అని ఇంద్రుడు అన్నాడు. అంటే అప్పుడు దాని మీద ప్రజాపతి అన్నారు, చూడు ఆ ద్రష్ట అంటే సర్వమును దర్శించే ఆ చేతన చైతన్యం ఉంది, అది లేకుండా పోలేదు, కానీ అది ఉంది అని మనకి తెలియట్లేదు, ఉంది అనే అనుభవానికి రావట్లేదు, ఉంది లేకుండా పోలేదు. దీనికి ఒక దృష్టాంతం ఉంది, ఒకటే దృష్టాంతం ఉంది, ఇంక ఇన్ని దృష్టాంతాలు లేవు. ఇప్పుడు మీకు సూర్యకాంతి మన చుట్టూ ఉంది అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుస్తుంది అంటే సూర్యకాంతి ఉంది కాబట్టి తెలుస్తోందని కాదు, సూర్యకాంతి ఉందని తెలియడం కాదు, ఆ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఉంది, అందుకోసం తెలుస్తుంది. ఇప్పుడు సూర్యకాంతి మన ఇక్కడ లోపలికి వస్తుందా, లోపలికి రావట్లేదుగా, గోడలో అవే అడ్డున్నాయిగా, కానీ లోపల కాంతి ఉందా లేదా? ఈ కాంతి సూర్యకాంతి అయిన తర్వాత దీపాలు వేసిన కాంతికి దీపాలు ఏమి లేవుగా, ఈ కాంతి సూర్యకాంతే. సూర్యకాంతి డైరెక్ట్గా ఇక్కడ పట్టలేదు కదా, మరి ఇక్కడ కాంతి ఎలా వచ్చింది అంటే డైరెక్ట్గా పడకపోయినా రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ లైట్, భూమి చుట్టూ ఉన్న లైట్ రిఫ్లెక్టెడ్ లైట్ కావండి. రిఫ్లెక్షన్ కనుక లేకపోతే సూర్యకాంతి ఉండి కూడా లేనట్టే. అది ఎలాగంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఒక రాకెట్లో కూర్చోండి, కూర్చుని పైకి వెళ్ళిపోండి, పైకి ఎంతవరకు వెళ్ళిపోవాలంటే అట్మాస్ఫియర్ లేనంత పైకి వెళ్ళిపోవాలి. కావండి పైకి వెళ్తుంటే మార్పులు వస్తాయి, మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంది, మీరు విమానం ఎక్కి జెట్ విమానం ఎక్కి పైకి వెళ్తే -50 డిగ్రీలు ఉంటుంది, -50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదేమిటి, సూర్యుడికి పైకి వెళ్తే పెరగాలి కానీ తగ్గింది ఎందుకని అంటే ఆ సూర్యకిరణాలు పడి వేడెక్కడానికి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. నిజంగా ఆ సూర్యకిరణాలు పడి రిఫ్లెక్ట్ అయ్యి మీకు హీట్ పుడుతుంది. ఆ పైకి వెళ్ళి కొలిది జెట్ ప్లేన్లో పైకి వెళ్ళి కొలిది ఇంకా అట్మాస్ఫియర్ ఉండదు. అంచేతనే అక్కడ ఏదైనా తేడా వస్తే వాడు ఆక్సిజన్ మాస్క్లు అవి డ్రాప్ అవుతాయని మీకు చెప్తూ ఉంటాడు. ఆ పైన అట్మాస్ఫియర్ ఉండదు. అట్మాస్ఫియర్ లేకపోతే సూర్యకాంతి ఉంటుంది కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేసే మెకానిజం ఉండదు. దాంతో టెంపరేచరు మీకు హీట్ ఉండదు, -50 టెంపరేచర్ ఉంటుంది. అలా ఇంకా పైకి వెళ్ళిపోండి, ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు కాంతిని రిఫ్లెక్ట్ చేసే ఒక పార్టికల్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. ఉండకపోతే బయట పిచ్ బ్లాక్, చీకటిగా ఉంటుంది, తారు డబ్బా అంత నల్లటి చీకటి ఉంటుంది. కానీ ఆ చీకటిలో కనుక మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టగలిగితే పెట్టచ్చు. ఈ రాకెట్కి ఒక ఆర్మ్ ఒకటి ఉంటుంది, అది ఇలా రాకెట్కి పక్కన ఇలా ముంచుకుపోయి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసినప్పుడు ఇది మేళ మెరిసిపోతూ ఉంటుంది సూర్యకాంతిలో, మళ్ళీ ఇలా మూసేస్తే చీకటే, ఇలా తెరిస్తే బ్రహ్మాండమైన సూర్యకాంతి, మూసేస్తే చీకటి. కాబట్టి ఇలా మూసేసినప్పుడు అక్కడ సూర్యకాంతి లేదనుకోకూడదు, సూర్యకాంతి ఉంది, నిండా ఉంది, కానీ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసే మీడియం లేదు. దాంతో
ఎప్పుడైతే రిఫ్లెక్టింగ్ మీడియం లేదో సూర్యకాంతి కూడా లేదు అనే భ్రమ కలుగుతుంది. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఏ ద్రష్ట యొక్క చైతన్యము గలదో, నిండా ప్రకాశిస్తూ ఏ ద్రష్ట యొక్క చైతన్యము గలదో, అదే ద్రష్ట చైతన్యం నిద్రావస్థలో కూడా ఉంది, ఎక్కడికి పోలేదు, అదే ఉంది. కానీ ఏ చీకట్లాగా ఏమీ తెలియలేదు. ఎందుకని ఏమీ తెలియలేదు అంటే తెలియదగ్గవి ఏమీ లేవు, తెలియాల్సినవి ఏమీ లేవు. ఎందుకు తెలియాల్సినవి లేవో తెలుసినా, ఇగో ఇది ఘటము ఇది పటము అని తెలుపుడు చేసేటువంటి కన్ను ముక్కు చెవి మనస్సు సాధనాలు, ఆ రిఫ్లెక్ట్ చేసి విశేష జ్ఞానాన్ని ఇచ్చే పరికరాలు ఉపకరణాలు అన్నీ మూసుకుపోయి ఉన్నాయి, అవన్నీ మూసుకుపోయి ఉన్నాయి. కాబట్టి దాంతో తెలియదగ్గది ఏదీ లేదు. ఇప్పుడు తెలియ వాటి చేత రిఫ్లెక్ట్ చేయబడి తెలుసుకునేది తెలియబడేది ఏదీ లేదు. దాంతో ఏమనిపిస్తుందంటే ఆ చైతన్యమే లేదా అనే భ్రమ కలుగుతుంది. అంచేతనే ప్రజాపతి ఏమన్నాడంటే, రే స్వప్నావస్థలో ఏమీ లేదు అనే మాట తప్పురా, స్వప్నావస్థలో విశేష జ్ఞానము లేదు. ఆ సుషుప్తావస్థ ఎందు విశేష జ్ఞానము లేదు. ఇగో ఇది ఘటము ఇది పటము ఇవి పంచభూతాలు, ఇగో ఇక్కడ నేనున్నాను అని తన దేహాన్ని తన ఇంద్రియాలని తెలుసుకోవడం అది విశేష జ్ఞానమే, అది లేదు. తాను ఒక పరిచ్ఛిన్న ద్రష్టగా ఉంటూ సర్వమును చూస్తూ ఉంటూ ఇగో ఇది సర్వము, అది లేదు. ఎందుకంటే తాను వేరుగా ఉన్నాను, ఈ సకల జగత్తు నా చేత చూడబడుతూ ఎదురుకుండా ఉన్నది అనే ఈ విశేష జ్ఞానం, తేడా తేడాలతో కూడిన జ్ఞానము, ఇది కేవలము ఇంద్రియాధీనమై ఉన్నది. ఆ ఇంద్రియములు కాస్త మూసుకుపోయున్నాయి. దాంతో ఆత్మ చైతన్య ప్రకాశం ఉంది, అది ఎక్కడికి పోలేదు. ఆ ద్రష్టని ఆయన నిషేధించట్లేదు, అది లేదని చెప్పట్లేదు. ఆ చైతన్యం ఉంది. నేను హాయిగా నిద్రపోయాననే అనుభవాన్ని ప్రకాశింపజేసింది ఆ చైతన్యమే. ఆ హాయి అనే అనుభవాన్ని ప్రకాశింపజేసింది ఆ చైతన్యమే. నిద్రలో సుఖం ఉంది కదా, సుఖం ఉందని తెలుసుకునే చైతన్యం లేకుండా సుఖానుభవం ఎలా కలుగుతుంది? కాబట్టి ఈ విశేష జ్ఞానము లేదు. ఎందుకంటే విశేష జ్ఞానమును ఇయ్యదగిన ఉపకరణములు మూసుకునిపోయి ఉన్నాయి కనుక విశేష జ్ఞానం లేదు తప్ప ఆ ద్రష్టు చైతన్యం లేదు అనే మాట తప్పు. ఇంద్రుడు ఏమంటాడంటే ద్రష్టే లేడు అంటాడు. ద్రష్టే లేడు అంటే అదే ద్రష్ట లేకపోవడం తప్పురా, ద్రష్ట ఉన్నాడు కానీ దృశ్యమే లేకుండా పోయింది. దాంతో ద్రష్ట కూడా లేడేమో అనే ఒక ఆశంక కలుగుతుంది. అది చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు డబ్బా తీసుకుని లోపల తారు బ్లాక్ పెయింట్ వేసేసి ఓ బల్బు పెట్టి మీరు ఆన్ చేసిన దానికే ఆఫ్ చేసిన దానికి తేడా తెలియదు, రెండు ఒకలాగే ఉంటాయి. కాబట్టి అదిగో అది ఆర్పేసి ఉంది అని మీరు అనుకోకూడదు, ఆన్ చేసి ఉన్నా అలాగే ఉంటుంది అది. కాబట్టి స్వప్నావస్థని సారీ సుషుప్తిని చూసి బౌద్ధులు ఏమన్నారంటే శూన్యమే సత్యము అన్నారు. ఎందుకురా అంటే ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదుగా అంటే కాదురా, చైతన్యం ఉంది, వెలుగుందంటే వెలుగుందే ఇది వెలుగు అంటాడు. అదే వెలుగుందనే సంగతి వెలగాల్సింది ఉన్నప్పుడే తెలుస్తుంది, వెలగాల్సింది లేదు అంటే శూన్యవాదులు అంటారు వెలుగు కూడా లేదు అంటారు. శంకరులు అంటున్నారు వెలుగుందిగా వెలగదగ్గది లేదంటే మంచిది. కాబట్టి విజ్ఞాత విజ్ఞాతన్నా ద్రష్టన్నా ఒకటే, లేదు కాదు అది విజ్ఞాతన్నా ద్రష్టన్నా ఒకటే. విజ్ఞాత నిషేధింపబడుట లేదు, విశేష జ్ఞానం మాత్రమే సుషుప్తి ఎందు లేదు. యత్తు తత్ర వినాశమేవా అపీతో భవతి ఇతి తదపి విశేష విజ్ఞాన వినాశాభిప్రాయమేవా నా విజ్ఞాతృ వినాశాభిప్రాయం
అక్కడ ఓ మాట ఉంది, వినాశమపీతో భవతి అని ఇంద్రుడు అన్నాడు. ఆ మాట మాట ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు స్టూడెంట్, వాడు అన్నాడు. ఏమని ఏమన్నా, ద్రష్ట మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, స్వప్నావస్థలో ఉన్నాడని చెప్పుకొచ్చారే, ఈ ద్రష్ట వినాశాన్ని పొందేశాడు అన్నాడు. శూన్యవాదం, ఈ శూన్యవాదం ఉపనిషత్తుల్లో ఉన్నదే. ఇక్కడ ఇంద్రుడే ఆ శూన్యవాదాన్ని పెట్టినవాడు. ఇంద్రుడు పెట్టిన శూన్యవాదాన్నే బౌద్ధులు తర్వాత శూన్యవాదం కింద పెట్టుకున్నారు. మొట్టమొదటి ఇంద్రుడు పెట్టాడు, కానీ ఆ ఉపనిషత్తులో ఉంది. వినాశం పొందేసింది ఏవా కూడా, పైగా వినాశమే పొందేసింది అని. అంటే ప్రజాపతి గారు అంటారు, నువ్వు చెప్పింది కరెక్టేదా అమ్మా, తప్పేం కాదు, కానీ ఏది వినాశం పొందింది అనేది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. విశేష విజ్ఞానమంతయు వినాశము పొందిన, వినాశం పొందుట అంటే లేకుండా పోవుట, కనపడకుండా పోవుట. విశేష విజ్ఞానం, విశేష విజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన, చూసేవాడను చూడబడేది, చూసేవాడును సంసారిని దుఃఖిని సుఖిని కర్తను భోక్తను, చూడబడేది పంచభూతాలు. ఇది విశేష విజ్ఞానం. ఇంకేదండి విశేష విజ్ఞానం? మనస్సు లేదు, మనస్సు లేకపోతే విశేష విజ్ఞానం లేదు. ఈ విశేష విజ్ఞానం అంతా మనస్సు చేత కల్పితం. ఈ విశేష విజ్ఞానమంతా కూడా వినాశము పొందినది, ట్రూ. అంతేగాని అంతే దాని అర్థం. వినాశమపీతో భవతి అంటే విశేష విజ్ఞానమంతా వినాశము పొందింది అని అభిప్రాయం. అంతేగాని ద్రష్ట చైతన్యము కూడా వినాశం చెందింది అనే అభిప్రాయం కాదు. కాబట్టి సుషుప్తిని చూసి ఆ వెలుగు లేదు అని మీరు చెప్పలేరు. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పిన దృష్టాంతం చాలా బాగుంది. మీకు అది చూసి ఇది వెలుగుతోందా లేదా చెప్పు అంటే ఇది వెలగటం లేదు, వెలుగుతోంది లోపల, మీరు వెలగటం లేదని కంగారు పడ్డారు, వెలుగుతోంది. సో అదే అభిప్రాయం, వినాశం చెందింది, ట్రూ, కానీ విశేష విజ్ఞానం మాత్రమే వినాశం చెందింది. ఎందుక తెలుసిన, నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ ఇతి శృత్యంతరాత్. ఎందుకంటే ఈ టాపిక్ని ఆ సందర్భంలో మాత్రమే కాకుండా, అంటే ప్రజాపతి ఇంద్ర సంవాదంలో మాత్రమే కాకుండా, ఇదే బృహదారణ్యకోపనిషత్తులో, సారి ఇది చాందోగ్యం కదా, బృహదారణ్యకోపనిషత్తులో దీని మీద కొంత విచారం చేశారు. విచార జ్యోతిర్బ్రాహ్మణంలో విచారం చేసి అక్కడ ఏమని తేల్చారంటే, చూడు, మనస్సు అనేది ఉంటే జ్ఞాత జ్ఞేయము అనే ఈ విభాగము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్స్ అన్నీ ప్రకాశిస్తాయి. మనస్సు లేకపోవడం చేత ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్స్ అన్నీ కూడా లేకుండా పోయాయి, లోపించిపోయాయి, లోపించాయి, లుప్తమైనాయి, లోపించాయి. అక్కడ లోపించింది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. ఎందువల్ల అంటే మనస్సు లోపించింది కాబట్టి అవి లోపించాయి. అంతేగాని మనస్సు ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని కనపడి ఇట్లా చేసే ఆ వెలుగు ఉన్నదే, అది ఎప్పటికీ లోపించదు, అది అవినాశి, అది లోపించదు. ఇది కరెక్ట్గా పరిస్థితి ఎలాగో తెలుసునండి, రాత్రిపూట సూర్యుడు లేడని మనం అనుకున్నట్టు. రాత్రిపూట సూర్యుడు ప్రకాశించడు, ఎందుకని ఆయన సాయంకాలం అయ్యేప్పటికీ ప్రకాశించడం మానేస్తాడు, లేకుండా అయిపోతాడు. అస్తమిస్తాడంటే ఏమిటండి, ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు, ఎవరైనా వయసు వచ్చిపోతే ఫలానా వారు అస్తమించారు అంటారు. ఆ సూర్యుడిని ఎడలా అసలు ఆ పద ప్రయోగం చేయొచ్చా? నేను అసలు అక్కడే అబ్జెక్షన్ నాకు. అస్తమించాడంటే ఇంక పోయాడనే అర్థం. సో సూర్యుని ఎడలా అస్తమించుట అనే పదప్రయోగం చేయొచ్చా మీరు? కానీ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, భూలోకంలో నిలబడి చూసినప్పుడు సూర్యుడు అలా కనపడుతున్నాడు అనే కనపడేదాన్ని మనస్సులో పెట్టుకుని చేశారు. పదప్రయోగం చేసుకోండి, ఏం పర్వాలేదు. జనరల్గా పదప్రయోగం గురించి పెద్ద దెబ్బలా టైం కాదు. యు కెన్ యూస్ ది వర్డ్. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన ప్రకాశించడం మానేడు,
కానీ మరి ఆయన ప్రకాశిస్తుంటే ప్రకాశించే ఆ ప్రకాశం కనపడదు ఏమంటే ప్రకాశం కనపడదు, ఆ ప్రకాశంలో ప్రకాశ్యములు కనపడతాయి. ప్రకాశ్యములు కనపడుతూ ఉంటే ప్రకాశం ఉందని తెలుస్తుంది. ప్రకాశ్యములే లేకుంటే ప్రకాశం ఉందా లేదా తెలియదు. కాబట్టి ప్రకాశం ఉందేమో మనకు తెలియట్లేదు అని చెప్పుకోవడం ఎంత ఎలాగో, లేదేమో అని మీరు అలా దాన్ని ఓపెన్ పెట్టాలి తప్ప లేదు అని సెటిల్ చేయడానికి మీరు లేదు. వాస్తవానికి ఉంది. ఆత్మ అనే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు, మనస్సే అస్తమిస్తుంది. మనస్సు అనే చంద్రుడు ఉదయించి అస్తమిస్తాడు, ఆత్మ అనే సూర్యుడు ఉదయించడు అస్తమించడు. జీవభావం, జీవభావానికి మూలంలో ఉండే ఆ ద్రష్టృ చైతన్యానికి అస్తమయము వినాశము లేదు. విశేష జ్ఞానమే జీవుడని మీరు ఏదైతే అంటారో అది విశేష జ్ఞానమే. నేను సుఖిని దుఃఖిని సంసారిని అది జీవుడు, ఆ విశేష జ్ఞానమే లేదు. అంచేతనే మీకు జీవత్వం సుషుప్తి ఎందు ఉండదు. అంచేతే సుషుప్తిలో మోక్షం కావాలని ఎవ్వడం అనుకోదు. సుషుప్తి నుంచి మోక్షం మనకు అక్కర్లేదు. సుషుప్తిలో మనం ఈశ్వరుణ్ణి పొందియే ఉన్నాము. మనకి మోక్షం కావాల్సింది జాగ్రత్త అవస్థలోనే. జాగ్రత్త అవస్థ నుంచి మోక్షం వస్తే చాలు, స్వప్నావస్థ కూడా పెద్ద సమస్య కాదు. జాగ్రత్త అవస్థ నుంచి విముక్తి వచ్చేస్తే ఈ బంధం నుంచి స్వప్న బంధం కూడా పోతుంది. ఎందుకంటే స్వప్నం జాగ్రత్త మీద నిర్మాణం అవుతుంది కనుక. ఇంతకీ మీ స్వరూపం మూడు అవస్థలకి అతీతమైందని తెలుసుకుంటారు. మంచిది, అక్కడికి మూడు పర్యాయాలు అయిపోయాయి, ఇంకా నాలుగో పర్యాయంలోకి వచ్చాం. తథా చతుర్థేపి పర్యాయే, అంటే నాలుగో పర్యాయము అంటే ఈ పర్యాయాలు ఏమిటో తెలుస్తుందండి. అంటే ఇంద్రుడు వెళ్ళి వస్తాడు, వెళ్ళి వస్తాడు, వెళ్ళి వస్తాడు, వెళ్ళి వస్తాడు. నాలుగో, మూడు సార్లు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. వచ్చి మళ్ళీ చర్చ, అప్పుడు ఆయన మళ్ళీ ఓ డౌట్ పెట్టాడు. ఇది మరి ఆత్మ అని ఏదో డౌట్ పెట్టాడు. ఈ ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుందని ఏదో డౌట్ పెట్టాడు. పెడితే ఆయన ఏమంటున్నారంటే, ఏతంత్వేవతే భూయ అనువ్యాఖ్యామి నో ఏవా అన్యత్ర ఏతస్మాత్. నీకు మళ్ళీ ఆ ఆత్మను గురించి చెప్తాను, మళ్ళీ అదే ఆత్మ. ఇంతకుముందు నీకు ఏ పరమాత్మను గురించి చెప్పానో దాన్నే మళ్ళీ మీకు చెప్తాను. ఇలా నాలుగు సార్లు వచ్చి వెళ్తున్నారు కాబట్టి టాపిక్ మారిపోయిందని నువ్వు అనుకోద్దు. నో ఏవ అన్యత్ర అస్మా, మొదటిసారి ఏది చెప్పానో మళ్ళీ నాలుగోసారి కూడా అదే చెప్తాను అని మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి ఇలా మొదలుపెట్టాడు, మఘవన్మర్త్యం వా ఇదం శరీరం. అది చాలా గొప్ప మాట అండి. సంస్కృతంలో ఉన్నాడు, అదే కబీర్ దాస్ హిందీలో ఉన్నాడు. ఏ తను ముండనా, ముండనా అంటే మండే అని అర్థం, అంటే చాలా భౌతికమైనది. ఆఖిర్ మిట్టిమే నిలిజాన, ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది ఈ తను. అది గమనించాలండి. ఎవరితోటైనా దెబ్బలాట వచ్చిందనుకోండి, ఏ తను ముండన ఆఖిర్ మిట్టిమే నిలిజాన, ఇంకిప్పుడు దెబ్బలాట ఉంది దీనికి. కానీ భయా నువ్వు చెప్పినట్టే, కానీ అది నువ్వే పట్టుకో అది వాడికి నువ్వే. ఎందుకంటే ఏ తను ముండన దీంట్లో దెబ్బలాడాల్సిందే ఉంది. ఇప్పుడు నాకు ఎవడో 100,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, వాడు నేను ఇవ్వను అన్నానుకో, పోన్లేదా పట్టుకో ఇవ్వకు. ఏమిటో అలా ఇవ్వకనేస్తున్నాడు వాడితే పడతాడు ఉంది. అవును, ఏ తను ముండనా, ఇప్పుడు 100,000 ఇచ్చావు, నేను దాన్ని ఏం చేస్తాను, కవర్లో పెట్టి బీరోలో పెడతాను, బీరోలో కాబట్టి బ్యాంకులో వేస్తాను. ఏ తను ముండనా, ఆ 100,000 మీరు అరిగించుకోలేడు. ఇప్పుడు వాడు ఎవడో 10 కోట్లు పోగేశాడు, ఇంక ఎలా డైజెస్ట్ చేసే, వాడు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు అరిగించుకుంటాడు. ఈ లోపల ఏ తను ముండనా ఆఖిరు మిట్టిమే మింజాన అని కబీర్ దాస్ అంటాడు. సరిగ్గా ప్రజాపతి అలాగే మఘవన్ అని సంబోధించాడు. మఘవన్, మఘవన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, మఘ అంటే యజ్ఞం,
అనేక యజ్ఞాలు చేసి 100 యజ్ఞాలు చేసి స్వర్గలోకాధిపత్యాన్ని సాధించేవరా నువ్వు? ఇప్పుడు అది ఇంద్ర శరీరం, ఇంద్రుని యొక్క శరీరం. 100 యజ్ఞాలు చేసి సంపాదించాను నేను ఆ శరీరాన్ని చూపించి, మర్త్యమిదం శరీరం, నీ శరీరము మర్త్యము, నశించేది అని ఆయన అడ్రస్ అని మొదలుపెట్టాడు. ఇత్యాదినా ప్రపంచేనా అని మొదలుపెట్టి ప్రపంచం అంటే విస్తారంగా చెప్పాడు. ప్రపంచం అంటే వివరించుట, చాలా వివరంగా చెప్పాడు ఆ విషయాన్ని చెప్పి, శరీరాద్యుపాధి సంబంధ ప్రత్యాఖ్యానేనా సంప్రసాద శబ్దోదితం జీవం. అదే ఈ శరీరము నశిస్తుంది ఓ ఇంద్ర అన్నాడు అని, ఈ శరీరము నశించకుండా ఉండేది ఒకటి ఉంది నీకు తెలుసా అని అడిగాడు. అయితే అయ్యో తెలియకూడదని నాకు తెలుసు, అదే కదా జీవుడు, ఆ జీవుడే కదా 100 యజ్ఞాలు చేసి ఇప్పుడు స్వర్గలోకాధిపత్యాన్ని అనుభవిస్తున్నవాడు వీడు అని మళ్ళీ అక్కడికి వచ్చాడు. మళ్ళీ జీవుడి దగ్గరికి వచ్చాం, శరీరం నశించదని తెలిసి మళ్ళీ జీవుడి దగ్గరికే వచ్చాం. కంట్లో ఉన్నాడన్నప్పుడు ఎవడు? జీవుడు. స్వప్నాలు చూస్తున్నాడన్నప్పుడు ఎవడు? జీవుడు. నిద్రపోతున్నప్పుడు వాడెవడు? జీవుడు. మళ్ళీ చతుర్థ పర్యాయంలో కూడా జీవుడే. సో యు బిగిన్ విత్ జీవ అండ్ దెన్ డూ శోధన ఎవ్రీ టైం. శోధన చేసి జీవుడు వాస్తవంలో దేవుడు అని చెప్ప, అది పద్ధతి. కాబట్టి జీవుడు అనే పదం వచ్చింది కాబట్టి అదిగో జీవుడు అదిగో దేవుడు కంటే వేరే నువ్వు కంగారు పడకూడదు. జీవుడు అనే మాట ఉంది కాబట్టి ఇంకా భేదమే, అది అజ్ఞానం. అది జీవుడు అనే మాటే ఉంటుంది. అలాగే ఉపక్రమిస్తారు, జీవుడితోటే ఉపక్రమిస్తారు. ఉపక్రమించి శోధన చేసి 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 ఆ జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆవిష్కరిస్తే వాడే బ్రహ్మ, ఆవిర్భూత స్వరూపస్తు. సో అలాగ మళ్ళీ జీవుణ్ణి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఈ జీవుడికి ఈ శరీరము మొదలైన ఉపాధితో సంబంధము గలదు అని మనకు అనుభవానికి వస్తోంది. ఈ సంబంధము యథార్థమా అని ప్రశ్న వేసుకున్నారు. వేసుకుని ప్రత్యాఖ్యానేన దాన్ని తిరస్కరించారు. ఇది తెలుసుకోవడానికి చాలా కష్టమని అనిపిస్తుంది, కానీ చాలా తీవ్రమైన వైరాగ్యము మంచి బలమైన వివేకము ఉంటే తెలుస్తుంది కూడా. తెలియడం అసంభవమేమీ కాదు. అదేమిటంటే ఈ దేహము ఒక తరంగం, ఇది ఓ తరంగం, వేవ్. అలా ఒకసారి పైగెళ్తూ ఉంటుంది, అలా పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఒకసారి యాక్టివ్గా ఉంటుంది, మళ్ళీ పడుతుంది. చాలాసేపు కష్టపడి పనిచేశారనుకోండి, యాక్టివ్గాను నిద్ర వస్తుంది, అంటే పడిపోతుంది దేహం, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడుతుంది. ఇట్స్ ఎ వేవ్. అలాగే సుఖం దుఃఖం, ఇట్స్ ఎ వేవ్. దేహం అనేది ఇట్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ఎ వేవ్. అది ఒక ఎంటిటీగా ఎందుకు భాషిస్తోందంటే, నేను ఎంటిటీ, ఐఆమ్ ది బీయింగ్. ఎప్పుడైతే నేను వెళ్ళి దేహంతో తాదాత్మ్యాన్ని చెందానో నా బీయింగ్ అంతా దానికి వచ్చింది, దాంతో అది ఉన్నట్టు భాషిస్తుంది. వాస్తవానికి దేహం అనేది ఇట్స్ ఏ వేవ్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ థింగ్. వేవ్ అంటే అలా కదిలిపోతూ ఉంటుంది, అక్కడ స్థిరంగా ఉన్నది ఏం లేదు, ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దుమ్ము అలా పైకి లేచి ఇలా తిరుగుతూ ఉంటుంది. లేచిన అది అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక సిలిండర్లా అనిపిస్తుంది. అక్కడ సిలిండర్ ఏమైనా కూర్చుందా? నా మొహం అలా తిరుగుతున్నప్పుడు సిలిండర్ షేప్ వస్తుంది. అక్కడ సిలిండర్ అంటూ స్థిరంగా నిలబడ్డది ఏదీ లేదు, అలా తిరుగుడే ఉంది. ఆ తిరుగుడే ఉంది. కొంతసేపటికి ఆ తిరుగుడు ఆగిపోయింది. ఆగిపోతే ఏమైంది ఆ సిలిండర్? సిలిండర్ లేదు, ఏం లేదు, అదుమ్మంతా నేల మీద సెటిల్ అవుతుంది. అప్పుడు వాట్ హ్యాపన్ టు యువర్ సిలిండర్? దేర్ ఇస్ నెవర్ ఎనీ సిలిండర్. అలాగే దేర్ ఇస్ నెవర్ ఎనీ బాడీ. అలాగే అది తిరుగుతూ ఉంటుంది ఆ వేవ్ లాగా, ఆ వేవ్ మోషన్ లాగా, మూవింగ్ 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 మూవింగ్. కొంతసేపటికి మూవింగ్ ఆగిపోతుంది. అప్పుడు ఈ మూవ్ అయిన ఈ బూడిదంతా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి ఎక్కడో చల్లుతారు కూడాను. ఇప్పుడు నేను చెప్పిన థీరీకి సపోర్ట్గా అన్నట్టుగా
అంతా గరుడ పురాణంలో పెట్టారు ఇదంతా. మీరు గరుడ పురాణంలో ప్రవేశిస్తే కానీ వీటన్నిటికీ వ్యవస్థ ఏర్పాటు చేయడం కష్టం. ఏది కాల్ చేయడం, ఈ నదిలో కలపడం, ఆ నదిలో కలపడం, అప్పుడు వాడు పైకి వెళ్తాడు, కిందకు వస్తాడు, ఇదంతా గరుడ పురాణం పుణ్యమైనదా కూడా. ఇది ఉపనిషత్తుల్లో వేదాల్లో ఎక్కడా ఇవే కలపడవు. వేదంలో జీవతత్వాన్ని తీసుకుంటారు ఉపనిషత్తులో. కర్మకాండంలో ఆ జీవతత్వం ఏదో ఎక్కడికి వెళ్తుందో ఏదో ఉంటుంది. వేదంలో ఉపనిషత్తులో ఆ జీవతత్వాన్ని తీసుకుని దాన్ని శోధన చేసుకుంటూ పోతారు. అంతేగాని అది ఈ బూడి తీసుకెళ్ళి ఇక్కడ కలిపితే అక్కడికి వెళ్ళాడు, అక్కడ పెడితే ఇక్కడికి వచ్చాడు, ఇలా ఉండదు. ఇది చాలా సంసారం ఇదంతా కూడా. ఇది తత్వశోధనలో అవన్నీ ఉండవు కదా. వీడు కలిపితే వాడు ఎక్కడికో ఎలా పోతాడండి? వాడి పుణ్యపాపాలను బట్టి వాడు పోతాడు. కానీ వీడు చేసి కానీ వీడిని నమ్ముకుని వాడు అనుకుడు. వీడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు సోమయాగం చేశాడు. ఆయన కొడుకేమో ఎలక్ట్రానిక్ ఇంజనీరు, కంప్యూటర్ ఇంజనీరు. వీడు చచ్చిపోయినప్పుడు వాడేమో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు. వీడి దేహాన్ని తగలబెట్టారు. ఇప్పుడు ఈ సోమయాగం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడా వెళ్ళడా? కాబట్టి ఇదంతా కూడా ఈ సమాచారం వేరు. నేను చూశాను అదంతా. దాంట్లో ఎక్కడా మీకు వేదం యొక్క శోభ కనపడదు. ఎంతసేపు పురాణ శోభే కనపడుతుంది. అస్తు, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ దేహ సంబంధాన్ని బట్టి, దేహ సంబంధాన్ని తిరస్కరించారు. ఆ దేహంతో సంబంధం లేదు అని తిరస్కరించారు. తిరస్కరిస్తే అప్పుడు జీవుడు బయటకు వచ్చాడు. ఇంకా జీవుడేగా, ఇంత దేహంతో సంబంధాన్ని మాత్రమే తిరస్కరించారు. అప్పుడు జీవుడు బయటకు వచ్చాడు, నిగ్గుదేలాడు. ఆ నిగ్గుదేలిన జీవుడికి, దేహ సంబంధం లేకుండా నిగ్గుదేలిన జీవుడికి ప్రజాపతి గారు పేరు పెట్టారు. సంప్రసాద అని పేరు పెట్టి ఆ సంప్రసాదుల్ని ఇంకా బాగా రాపిడి చేసి బ్రహ్మ అని చెప్పారు. మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమి గమనిస్తాం.